హలో వాస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అమహ్య. సీటెట్ సంబంధించి ఒక న్యూ పబ్లిక్ నోటీస్ అయితే మనకి వచ్చింది. దీని గురించి ఒకసారి నేను డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఐ విష్ యూ హ్యాపీ ఉగాది. సో ఉగాదికి సంబంధించి ఆఫర్స్ కూడా పెట్టడం జరిగింది. సీటెట్ ఆన్లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి. సో దీని గురించి ఒకసారి నేను లాస్ట్లో డిస్కస్ చేస్తాను. సో దెన్ ఇక్కడ సీటెట్ సంబంధించి న్యూగా వచ్చిన పబ్లిక్ నోటీస్ ఏమిటి అన్నది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సంబంధించి ఒక పబ్లిక్ నోటీస్ అయితే మనకి న్యూగా పబ్లిష్ చేయడం జరిగింది. నిన్నే చేశారు, 8/4/2024 అని చూడండి. ఇక్కడ మనకి డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏంటి అంటే ఈ నోటీసు కరెక్షన్ విండో. ఏంటి కరెక్షన్ విండో అనేది? మీకు ఓపెన్ అయింది అంటే ఎడిట్ ఆప్షన్ అనమాట. సో చాలామంది వెయిట్ చేస్తున్నారు, సీటెట్ అప్లై చేసిన వాళ్ళందరూ దీని గురించే వెయిట్ చేస్తున్నారు. ఏమిటంటే అసలు మేడం చాలా మిస్టేక్స్ చేశామండి, లాంగ్వేజెస్లో కావచ్చు, ముఖ్యంగా మా నేమ్స్లో పర్సంటేజెస్లో చాలా మిస్టేక్స్ చేసాం. సో ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు, ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు, కరెక్షన్ విండో ఎప్పుడు ఓపెన్ అవుతుంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని సో ఎక్కువ మందికి. ఎందుకంటే ఈసారి 2 స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి చాలామంది అభ్యర్థులు అప్లై చేశారు. వీళ్ళందరూ కూడా ఆ కరెక్షన్ విండో గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు ఓపెన్ అవుతుందని. ఓపెన్ అయితే అయ్యింది. సో ఎప్పటి వరకు అవైలబుల్ ఉంటుందండి? ఫ్రైడే. ఏంటి మనకి ఫ్రైడే వరకు అవైలబుల్ అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి ఫ్రైడే అంటే 12వ తారీఖు వరకు మనకి అవైలబుల్ అయితే ఉందండి. సో 12వ తారీఖు వరకు మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇదే వచ్చిన ఏంటి, ఇదే వచ్చింది మనకి న్యూగా వచ్చిన పబ్లిక్ నోటీసు. సో దీనికి సంబంధించి ఇక్కడ చూడండి, మీరు మ్యాక్సిమం కోర్సు సంబంధించి ఎగ్జామినేషన్ షిటీ కావచ్చు, అలాగే ఏవైతే మీ నేమ్స్, మీ నేమ్స్లో చేసిన స్పెల్లింగ్ మిస్టేక్స్, సో అన్నీ కూడా మీరు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు దీని ద్వారా. ఇక్కడ రాయడం జరిగింది ఎగ్జామినేషన్ షిటీ, కోర్సు పర్సంటేజ్, మీరు మార్క్స్ పర్సంటేజ్ కావచ్చు, లాంగ్వేజెస్ కావచ్చు, సో ఏదైనా కరెక్షన్ చేసుకోవచ్చు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అన్నీ కూడా ఒకేసారి కరెక్షన్ చేసుకోండి. సో కోర్స్కి ఒకసారి, ఎగ్జామినేషన్ సిటీకి ఒకసారి, నేమ్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ పడితే ఒకసారి, ఇలా ఇన్నిసార్లు సైట్ అయితే ఓపెన్ అవ్వదు. వన్స్ మీరు కరెక్షన్ విండో ఓపెన్ చేశారు అంటే ఆ ఓపెన్ చేసినప్పుడే మీకున్న అప్లికేషన్లో ఉన్న మిస్టేక్స్ అన్నీ ఒకేసారి మీరు సాల్వ్ చేసుకోవాలి. ఏంటి కరెక్షన్ అయితే చేసుకుని సబ్మిట్ అయితే చేయాలన్నమాట. ఎప్పటివరకు అవైలబుల్ ఉందండి? లాస్ట్ డేట్ కరెక్షన్ విండోకి 12, ఏంటి ఈ నెల 12వ తారీఖు వరకు మాత్రమే మీకు అవైలబుల్ ఉంది. సో వెబ్సైట్ చూడండి, ఏదైతే సీటెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా వెళ్ళి మీరు మొబైల్లో కరెక్షన్ చేసుకోవచ్చు, లేదా నెట్ సెంటర్కి వెళ్ళినా అక్కడ కరెక్షన్ అవుతుంది. సో ఇంకో విషయం ఏంటంటే సీటెట్ పేపర్ అనేది తెలుగులో ఉంటుందా అని చాలామంది అడుగుతున్నారు. తెలుగులో ఉండదు, నేను చాలాసార్లు చెప్పాను, హిందీ ఇంగ్లీష్లోనే పేపర్ ఉంటుంది. హిందీ ఇంగ్లీష్లోనే పేపర్ అనేది ఉంటుంది. పేపర్ ఆఫ్ మీడియం ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ అన్నమాట, హిందీ అండ్ ఇంగ్లీష్. సో ఇంకో విషయం ఏంటంటే ఎన్సీఆర్టీకి సంబంధించి సిలబస్ అనేది చేంజ్ అయ్యింది అని చెప్పి మనకి 3rd 6th క్లాస్, దానికి సంబంధించి ఒక పర్టికులర్గా డీటెయిల్ వీడియో అనేది వస్తుందండి నెక్స్ట్ వీడియో. అదే సీటెట్ అప్లై చేసిన వాళ్ళందరూ చూడండి, మరి చేంజ్ అయిన సిలబస్ చదవాలా, ఓల్డ్ సిలబస్ చదవాలి, ఇలా చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఫుల్ క్లియర్నెస్ ఇస్తాను, అసలు సిలబస్ ఏవే క్లాసెస్లో చేంజ్ అయ్యాయి, సో చేంజ్ అయిన సిలబస్ని మనం చదువుకోవాలి లేకపోతే ఓల్డ్ చదవాలనేది మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. దాని మీద స్పెషల్ వీడియో వస్తుంది. సో ఈ వీడియో మీకు కరెక్షన్ విండో పబ్లిక్ నోటీస్ అయితే ఓపెన్ అయింది మనకి. కరెక్షన్ విండో 12వ తారీఖు వరకు మీకు లాస్ట్ డేటు. మీరైతే వెళ్ళి ఏంటండి కరెక్షన్ అయితే చేసుకోండి, మిస్ అవ్వకండి అసలు. సో ఎందుకంటే అసలు మిస్టేక్స్ ఉండకూడదు సీటెట్ సర్టిఫికేట్. సో మీరు కేవీ కావచ్చు, కేవీఎస్ కావచ్చు, ఈఎంఆర్ఎస్, ఎన్విఎస్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా మీకు అక్కడ సర్టిఫికేట్, సీటెట్ సర్టిఫికేట్ అసలు మీకు 120లో 130లో వచ్చినా సరే అది వ్యాలిడ్ అవ్వదు. సో అందుకు ఒకసారి మీరు మిస్టేక్ చెయ్యకపోయినా కరెక్షన్ విండో ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి, అసలు మీకు ఏమైనా మిస్టేక్ చేశారో లేదో ఒకసారి అప్లికేషన్ అనేది చూడండి. చూసే అవకాశం ఉంది, ఫీజు ఏమీ లేదు, ఫ్రీ అనమాట కరెక్షన్ చేసుకోవడానికి. సో అది ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే ఉగాదికి సంబంధించి సీటెట్ మంచి మంచి ఆఫర్స్ పెట్టడం జరిగిందండి. సో తప్పకుండా యూజ్ చేసుకోండి. సో యాప్ ఉంది మన తెలుగు టెస్ట్ క్లాస్ యాప్, లింక్ ఇచ్చాను నేను డిస్క్రిప్షన్లో. సో అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకుని స్టోర్ ఆప్షన్కి వెళ్తే మీకు బ్యానర్స్ ఉంటాయి సీటెట్కి సంబంధించి, పేపర్ 1 పేపర్ 2 ఫుల్ కోర్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. తప్పకుండా యూజ్ చేసుకోండి, ఆఫర్స్లో ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. జస్ట్ మనకి ఉగాది రోజు మాత్రమే ఈ ఆఫర్ అవైలబుల్ ఉంటుంది అన్నమాట. సో ఇది, సో నెక్స్ట్ మనం ఎన్సీఆర్టీ సిలబస్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ చెప్తాను. సో ఫస్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేయాలండి. యాప్ డౌన్లోడ్ చేయాలంటే మీరు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా గూగుల్ ప్లేస్టోర్ నుండి, అలా విధంగా అయితే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకుంటారో
అలాగే ప్లేస్టోర్కి వెళ్ళి తెలుగు డెస్ట్ క్లాస్ అని చెప్పి మీరు టైప్ చేయండి. వెంటనే చూసారా మన యాప్ వచ్చేస్తుంది అనమాట. యాప్ క్లిక్ చేసిన వెంటనే ఇన్స్టాల్ ఉంది కదా, సో ఇన్స్టాల్ ఉంటుంది. సో ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి. సో ఇన్స్టాల్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా మన యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి అండి, అస్సలు మిస్ అవ్వకండి. మొత్తం ప్రాసెస్ చెప్తాను, ఏ విధంగా పేమెంట్ చేయాలి, పేమెంట్ అయిన తర్వాత క్లాసెస్ ఎలా చూడాలి, ఫోన్పే ప్రాబ్లం. సో ఓపెన్ చేసుకుందామండి, ఓపెన్ చేసుకుందాం. సో యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు పైది కాదు కింద చూడండి, యూజ్ అనదర్ మెథడ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఫోన్ నెంబరు, మీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్తో లాగిన్ అయితే అవ్వండి. సో అయిన వెంటనే మీకు ఓటీపీ వస్తుంది అనమాట. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీరు అలౌ చేసేయండి. వెంటనే మన యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది చాలా చక్కగా. చూడండి మన యాప్ ఈ విధంగా ఉంటుంది. సో చూడండి చాలా నీట్గా బ్యానర్స్ ఉన్నాయి చక్కగా. సీటెట్, టెట్, డిఎస్సి, సో తెలంగాణ టెట్ ప్లస్ డిఎస్సి కాంబో ప్యాక్. సో అన్నీ చాలా చక్కగా మనకి బ్యానర్స్ అయితే మన యాప్లో కనిపిస్తూ ఉంటున్నాయి, చూస్తున్నారు కదా. సో ఆంధ్రప్రదేశ్ కంటెంట్ కోర్స్ కావచ్చు. సో కింద కూడా చూడండి మనకి ఇక్కడ స్టోర్ ఆప్షన్ ఉంది. సో ఫ్రీ మెటీరియల్ కూడా ఉంటుంది మీ ప్రొఫైల్లో, మీరు ఫ్రీ మెటీరియల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సీటెట్కి సంబంధించి చూసారు, ఇదంతా ఫ్రీ మెటీరియల్, అంతా పెయిడ్ క్లాసెసే కదండో, ఏ ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంది యాప్లో చూడండి. నెక్స్ట్ స్టోర్ ఉంది చూసారా, స్టోర్ ఆప్షన్కి వెళ్తే మళ్ళీ చెప్తున్నాను. సో ఇక్కడ ప్రొఫైల్లో ఫ్రీ మెటీరియల్ అని వెళ్తే ఫ్రీ మెటీరియల్ దగ్గర టెట్, డిఎస్సి, సీటెట్ సంబంధించి బిట్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టోర్ ఉంటుంది, చార్ట్ ఉంటుంది. చార్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు నాకు మెసేజ్ చేశారు అనమాట, షేక్ అహ్మద్ ఉనిస్ అంటే నేనే. సో హాయ్ అని, లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ కూడా మీరు నాకు ఇక్కడ చాలా చక్కగా మెసేజ్ చేసి అడగవచ్చు. డైరెక్ట్ ఇక్కడ అడిగితే నేనే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది నాకు. మీరు వాట్సాప్లో చేయకండి, సార్లో చూస్తారు అది. సో నెక్స్ట్ స్టోర్ ఆప్షన్కి వచ్చేస్తే మనకి అక్కడ చాలా చక్కగా చూసారా, చాలా చక్కగా బ్యానర్స్ ఉంటాయి. మీరు అంత చక్కగా చూసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సీటెట్, కాంబో ఆఫర్స్ అన్నీ ఉంటాయి. క్లిక్ చేయండి బ్యానర్, బ్యానర్ క్లిక్ చేసిన వెంటనే మీకు చక్కగా కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్లో మీకు అన్ని బ్యానర్స్ ఉంటాయన్నమాట. చక్కగా మీరు స్టోర్ ఆప్షన్లో బ్యానర్స్ అన్నీ చూసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్గానే ఒక బ్యానర్ క్లిక్ చేశాను నేను. సో క్లిక్ చేసిన తర్వాత కంటెంట్లో మీకు కావాలంటే మీరు శాంపుల్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. కంటెంట్ అనే ఆప్షన్లో ఇక్కడ చూడండి, శాంపుల్ వీడియోస్ ఉంటాయి. చక్కగా ఫోల్డర్లు ఏమేమి ఉంటాయో అన్నీ ఉంటాయి. మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నామో కోర్సులో ప్రతిదీ కూడా అక్కడ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ శాంపుల్ వీడియోస్ అన్నమాట, ఈ త్రీ కూడా. సో అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఒకసారి బ్యానర్ దగ్గరికి వచ్చేయండి. బ్యానర్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద చూసారా, ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ సో అది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినంటే సక్సెస్ అని వెంటనే మనకి మెసేజ్ వస్తుందండి. చూడండి వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది, యువర్ లెర్నింగ్ యాప్ అని చెప్పి చక్కగా బైనో అని చూసారా, లింకు బైనో వస్తుంది, యువర్ లెర్నింగ్ యాప్ అని చెప్పి. సో అది మీరు ఏం చేస్తారు, బైనో అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు క్రోమ్ ఓపెన్ అవుతుంది. చక్కగా క్రోమ్ ఓపెన్ చేసేసుకోండి. సో క్రోమ్ ఓపెన్ అయిన వెంటనే మీకు ఈ విధంగా మనకి పేమెంట్ కోసం లోడ్ అవుతుంటుంది. కొంచెం వెయిట్ చేయండి, లోడ్ అవుతుంది. లోడ్ అయిన వెంటనే మీకు చక్కగా ఫోన్పే కావచ్చు, మనకి ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అయితే ఓపెన్ అయితే అవుతాయన్నమాట. ఫోన్పే ద్వారా మీరు బై నౌ పే నౌ అయితే చేయవచ్చు. చాలామందికి ఫోన్పే ఉండట్లేదు. సో ఫోన్పే లేనప్పుడు మీరు ఏం చేయాలండి, ఇక్కడ మనకి చూడండి ఫోన్పే ఉంటే ఫోన్పే ద్వారా బై చేసేయండి. లేకపోతే అదర్స్ ఉంటుంది అనమాట, అదర్స్లో మొబైల్ నెంబరు మీ హస్బెండ్ది కావచ్చు, మీ ఫాదర్ది కావచ్చు, మీ బ్రదర్ది కావచ్చు, ఫ్రెండ్ది కావచ్చు, ఏదైనా సరే మొబైల్ నెంబర్ అనేది మీరు ఇక్కడ అదర్స్ అనే ఆప్షన్లో ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫోన్పే ద్వారా పేమెంట్ అయితే చేసేయండి, మీకు పేమెంట్ అవుతుంది. క్లాసెస్లో మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకి ఇది ప్రాసెస్, ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అనేది ముందు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా మీకు డౌట్ ఉంటే నాకు చాట్ అనే ఆప్షన్లో మెసేజ్ చేయండి, మీకు ఫోన్పే లేకపోతే. సో వన్స్ పేమెంట్ అయ్యాక కంటెంట్ ఆప్షన్కి వెళ్తే మీకు చక్కగా ఈ వీడియోస్ లాక్లో ఉన్నాయి కదా, ఇవన్నీ అన్లాక్ అయిపోతాయి అన్నమాట. పేమెంట్ అయ్యాక అన్లాక్ అవుతాయి, సరేనా. మీకు చాలా చక్కగా పీడిఎఫ్, నోట్స్, క్లాసెస్ అన్నీ కూడా పేమెంట్ అయిన వెంటనే అన్లాక్ అయిపోతాయి. నెక్స్ట్ ఈ విధంగా స్టోర్ ఆప్షన్లో ప్రతిదీ అంతేనండి, టెట్, డిఎస్సి, సీటెట్ అన్నీ కూడా మీరు చక్కగా ఈ విధంగానే పేమెంట్ అయితే చేయాలి. సో బ్యానర్ క్లిక్ చేయడం, బ్యానర్ క్లిక్ చేసిన తర్వాత సో కిందకు వచ్చేస్తే ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది. తర్వాత సక్సెస్ అని చెప్పి వాట్సాప్లో ఒక యాప్కి సంబంధించి మనకి లింక్ వస్తుంది, అది చూసారా, యువర్ లెర్నింగ్ యాప్. సో అక్కడ బై నౌ అంటే మీకు పేమెంట్ అయితే అవుతుంది అన్నమాట. కోర్సెస్ అయినా మనకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది.
మీరు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి జాయిన్ అయిపోవడమే. నెక్స్ట్ కంటెంట్ ఆప్షన్కి వెళ్తే మీకు క్లాసెస్ అనేవి ఓపెన్ అయిపోతాయి. యాప్లో క్లాసెస్ ఉన్నాయని చెప్పాను కదా, సో చాలామందికి క్లాసెస్ సంబంధించి జాయిన్ అయ్యే ముందు సో అసలు ఏ విధంగా ఉంటాయి క్లాసెస్ అనేవి, ఏ విధంగా ఉంటాయని చెప్పి చాలామందికి డౌట్ ఉంది. సో అసలు క్లాసెస్కి సంబంధించి నోట్స్ ఏ విధంగా ఉంటుంది, సో టెస్ట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా లేదని చెప్పి చాలామందికి డౌట్గా ఉందండి. సో మీకు ఈ డౌట్ ఉంటే మీరు ఇక్కడ ఎగ్జాంపుల్గానే ఒక బ్యానర్ చూడండి, సీటెడ్ పేపర్ టు సోషల్ కోర్స్ అయితే ఉంది కదా, సో ప్రతి బ్యానర్ క్లిక్ చేయండి. ప్రతి బ్యానర్ మీరు క్లిక్ చేసిన తర్వాత కంటెంట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఏంటి కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో కంటెంట్ ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ శాంపుల్ వీడియోస్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంటుంది. ప్రతి బ్యానర్ దగ్గర కూడా టెట్ డిఎస్సి కావచ్చు, సీటెట్ పేపర్ 1, సీటెట్ పేపర్ 2, మ్యాథ్స్ సైన్స్, సోషల్, సో శాంపుల్ వీడియోస్ ద్వారా మీరు అయితే వీడియోస్ చూసి శాంపుల్ నోట్స్ చూసి అదే మీరు కోర్సులతో అయితే ఏదైతే ప్రాసెస్ చెప్పాను ఆ విధంగా మీరైతే జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట. సో అలాగే ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంటుందండి మన యాప్లో. మీకు మీ ప్రొఫైల్ దగ్గర మీకు చెప్పాను కదా ప్రాసెస్లో, సో అక్కడ మీకు సీటెట్ టెట్ డిఎస్సికి సంబంధించి మీకు ఫ్రీ మెటీరియల్ అనేది కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. సో ఇది మంచి అవకాశం. చాలా ఆఫర్స్లో అయితే మనకి కోర్సెస్ అనేవి ఉన్నాయి, సీటెట్ పేపర్ 1 299, అలాగే సీటెట్ పేపర్ 2 సోషల్ 299, అలాగే సీటెట్ మనకి సైన్స్ ఉందో అది కూడా మనకి 6 మంత్స్ వ్యాలిడిటీతో 299 రూపీస్ అనమాట. లేదు మాకు 1 ఇయర్ వ్యాలిడిటీస్ కావాలంటే మీరు 499 తీసుకోండి. లేదు మేడం మాకు సీటెడ్ పేపర్ 1 పేపర్ 2 2 కావాలి అన్నా మీకు కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా టెట్ డిఎస్సి కోర్సెస్ కూడా ఉన్నాయండి, సీటెడ్తో పాటు మొత్తం అన్నీ కవర్ అయ్యే విధంగా.